అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చిన హామీని మన ముఖ్యమంత్రి గారు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. మరి పేదలందరికీ ఇల్లని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మందికి అక్కచెల్లెమ్మలందరికీ కూడా వాళ్ళ పేర్ల మీదే ఆ ఇంటి హక్కులన్నీ కూడా కల్పిస్తూ మరి రాష్ట్రంలో ఒక పెద్ద యజ్ఞమే జగనన్న చేశారు అని చెప్పి సందర్భంగా చెప్పొచ్చు. అలా చూసుకుంటే ఏదైతే మన రాష్ట్రంలో 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చారో మన విశాఖ జిల్లాలో కూడా దాదాపు 140,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి చోట మీరు చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా 1 సంవత్సరం ముందే ఇళ్ల పట్టాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమము జగనన్న ప్రతి చోట 1 సంవత్సరం కిందే చేస్తే కేవలము మన విశాఖలో మాత్రము 3 నెలల కింద నుంచి మొదలైంది. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పాలి మీరు. ప్రతి చోట 1 సంవత్సరం కిందే మొదలైంది, ఇక్కడ ఎందుకు 3 నెలల ముందు మొదలైంది అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇవ్వకుండా జగనన్న ఏదైతే పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఇవ్వాలనుకుంటున్నాడో ఇక్కడ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డారు. చంద్రబాబు నాయుడు అడ్డం పడి కోట్ల ద్వారా ఈ జరగాల్సిన మంచిని వీలైనంత వరకు ఆపే ప్రయత్నం చేశారు. మరి మన జగనన్న ఎంతో సంకల్పంతో, ఎంతో స్ఫూర్తితో, ఎంతో సంకల్పంతో మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా ఏమాత్రం కూడా వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా ఎత్తులకు పై ఎత్తేసి మన జగనన్న మనందరికి ఇచ్చేదానికి పోరాడి ఈరోజు అధికారులందరి సహకారంతో మన విశాఖలో 140,000 ఇళ్ల పట్టాలు జగనన్న ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన భీమిలికి సంబంధించి, మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించి, ఈ లేఅవుట్కు సంబంధించి దాదాపు 519 ఎకరాలు ఇది దీనికి సంబంధించి 16,996 లబ్ధిదారులు ఉన్నారు, అంటే 17,000 మంది. దీంతో పాటు ఈరోజు తంగుడుబల్లి విడుదల జగనన్న లేఅవుట్లో అంటే దాదాపుగా 20,500 మంది ఇళ్ల నిర్మాణానికి మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. మొత్తం కలిపి 600 ఎకరాలు, 600 ఎకరాలకు గాను 20,500 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఈరోజు అప్రూవ్ అయినవన్నీ కూడా 14,170 ఇళ్లకు మనం శంకుస్థాపన చేశాము. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చి 2.5 కోట్లు ఉంది. అంటే ఈ చుట్టుపక్కన లేఅవుట్లో చూసుకుంటే 12,000 స్క్వేర్ యార్డ్ ఉంది. గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 16 లక్షలు ఉంది. ఈ టోటల్ ఎక్స్టెంట్కి ఏదైతే భీమిలి గురించి మాట్లాడుతూ ఉన్నానో 519 ఎకరాలు, దీనికి గాను 1,300 కోట్లు ఖర్చయింది కేవలం ల్యాండ్ కాస్ట్. ఇక్కడ చాలామంది భీమిలి వాళ్ళు ఉన్నారు. 1,300 కోట్లు ముఖ్యమంత్రి గారు ఖర్చు చేసి మరి ఈ లేఅవుట్ని ఇక్కడ ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా, ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాను 250 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ప్రాజెక్టు కాస్ట్ 250 కోట్లు అవుతుంది. కన్స్ట్రక్షను ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఇక్కడ 250 కోట్లు ఈ ప్రాజెక్టు కాస్ట్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఎంత వాల్యుబుల్ స్థలాన్ని, ఎంత వాల్యుబుల్, ఎంత ఖర్చైనా కూడా మన రాష్ట్రము ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా పేదలందరికీ కూడా ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు, అలాగే మరీ ముఖ్యంగా మన విశాఖ జిల్లాకు, మన నియోజకవర్గానికి ఈరోజు ఇంత మేలు చేశారు. మరి దీంట్లో భాగంగా ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవటము మీ అందరికీ సంతోషమే అని నేను భావిస్తా ఉన్నాను. చెప్పాలి మీరు. ఎందుకంటే ఏదైతే పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ రోజు 3 ఆప్షన్లు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంకా మేము కట్టుకోలేము, ప్రభుత్వం నుంచే కట్టుకోవాలి అన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో
వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇల్లు కట్టిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అలాగే మన ఎమ్మెల్యే గారు చొరవతో ఇక్కడ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసి జిల్లాలో ఫస్ట్ లేఅవుట్, మనది ఫస్ట్ లేఅవుట్, ఇంత పెద్ద ఎత్తున ఆ వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే మన ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్న వాళ్ళు కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ మా లేఅవుట్ కంప్లీట్ కావాలని చెప్పి ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా రానున్న కాలంలో ఇక్కడ అన్నీ కూడా ఇల్లు నిర్మించుకుంటాము. జగనన్న ఈ ఇళ్ల పట్టాలు ఏదైతే అక్కచెల్లెమ్మలకు ఇచ్చారో ఇక్కడ అంతా కూడా పేదలందరికీ ఇల్లు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడినట్టు ఖచ్చితంగా ఇక్కడ ఒక కొత్త ఊరుని రానున్న కాలంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించి ఈ ఇంటికి సంబంధించి ఒక్కసారి మనము ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి ఇసుక శాండ్ ప్రతి ఇంటికి సంబంధించి 20 టన్నుల ఇసుక గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి సిమెంట్ 90 బస్తాల సిమెంట్ ఏదైతే అవసరమవుతుందో మార్కెట్ విలువ కన్నా తక్కువగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్టీల్ కూడా ఏదైతే మార్కెట్ విలువ ఉందో దానికన్నా దాదాపు మార్కెట్లో 420 రూపాయలు కేజీల స్టీలు మార్కెట్ విలువ కన్నా కూడా ఇక్కడ 1 కేజీ 69 రూపాయలకు అంటే చాలా తక్కువ ధరకే ఇసుక సిమెంటు స్టీలు ఇలా అన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా తక్కువ రేటుకే ప్రభుత్వం నుంచి మనకు లభిస్తూ మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఈ అవకాశము దక్కుతూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మీ సహకారం ఉండాలి. ఇది పూర్తిగా ఏదైతే కట్టడం చేస్తూ ఉన్నారో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా రానున్న కాలంలో అతి తొందరగా మనం నిర్మించుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు అనేది ఒక కల, అది ముఖ్యంగా మా ఆడవాళ్ళకైతే ఇక్కడ ఉన్న చాలా మంది అక్కచెల్లెమ్మలకైతే ఖచ్చితంగా ఒక తీరని కల. మరి ఈ కలని సాకారం చేస్తూ ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఇంటి కల, ప్రతి ఒక్కరి కల, ఈ కల ఈరోజు ఈ శంకుస్థాపనతో రానున్న కాలంలో ఖచ్చితంగా సాకారం కాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఒక పద్ధతిలో మనం వెళ్తూ ఉంటే ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో ఎక్కడైతే పేదలున్నారో వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు అమరావతిలో ఇస్తానని జగనన్న అంటా ఉన్నారు. ఎవరైతే ఎవరికైతే రాలేదో అక్కడందరికీ ఇస్తానని జగనన్న చెప్తా ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఇస్తానంటే జగనన్న అది కూడా అడ్డం పడుతున్నారు చంద్రబాబు నాయుడు. పేదలకి నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తుంటే దాన్ని కూడా అడ్డం పడుతూ కోట్ల ద్వారా దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా మనము చూస్తూ ఉన్నాము ఆయన 14 ముఖ్యమంత్రిగా చేశారు, ఒక్కటి కూడా మనం చెప్పుకునేటువంటి పథకాలు కానీ ఏమీ కానీ లేవు. ముఖ్యమంత్రి గారు ఏ మంచి పని చేసినా, జగనన్న ఏ మంచి పని చేసినా దాన్ని బురదజల్లడానికి ముందుకు వస్తారు. అలాగే మూడు రాజధానులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారు జగనన్న భావిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రము ఏమాత్రం కూడా వాళ్ళకి ఇలాంటివి ఒక మంచి జరగడము, ఈ రాష్ట్రం బాగుపడటము ఇలాంటివి ఏవీ కూడా నచ్చవు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఆలోచించి ఎక్కడ రాష్ట్రం బాగుపడుతుందో అని ఆలోచించి అమరావతి పేరుతో ఒక పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఆయనకు తెలుసు, ఆయనకేంటంటే ఆయన పాదయాత్ర చేయలేడు. ఈ వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయలేడు. ఇప్పుడు ఆయన అసలు చేయలేడు. ఇక లోకేష చేసినా ఉపయోగం లేదని ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. ఈ విషయం తెలుసు కాబట్టి ఇక ఏం చేయాలని చెప్పి ఇప్పుడు అమరావతి పేరుతో అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి పాదయాత్ర చేయమని ప్లాన్ చేశారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని కుట్రలు చేసినా జగనన్నతోనే జనమున్నారు, జగనన్నకే మద్దతుగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాము, మూడు ప్రాంతాలు, ఒకటి అమరావతి ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నారో జగనన్న, అలాగే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్, ఈ మూడు ఏవైతే అనుకున్నారో ఇదే దీనివల్లే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ఇదే మా ప్రభుత్వ విధానం, దీనికి
అడ్డు చెప్పినా లేదా దీని మీద ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఈ పాదయాత్రతో అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రకి వాళ్ళు ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా ఖచ్చితంగా చంద్రబాబే దీనికి బాధ్యత వహించాలి అని చెప్తూ మరి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఎన్నిటి ద్వారా కోర్టులను అప్రోచ్ చేసి ఎన్నిటికీ అడ్డం పడ్డా కూడా మీ అందరి మంచి చల్లని ఆశీస్సులతో జగనన్న సంకల్పంతో ఏది ఆగదు అంతా మంచే జరుగుతుంది. మంచి మనసున్న ముఖ్యమంత్రితోనే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఉన్నారని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల దీవెనలు మరింతగా మన జగనన్నకు ఉండాలని కోరుతూ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా జగనన్న వెంటే ఉన్నారు ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను కూడా భాగం చేసి నన్ను ఆహ్వానించినటువంటి మా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నకు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగనన్న. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.